తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని ధనిక ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడు కొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇదిలా ఉంటే పూర్వం తిరుమలలో కొలువై ఉన్న స్వామి శ్రీ మహావిష్ణువు కాదని శివుడు అని కొందరు, సుబ్రహ్మణ్య స్వామి అని కొందరు, పార్వతీదేవి అని మరికొందరు చాలా భిన్న రకాలుగా వాదించారు. మరి వారు ఇక్కడ ఉన్న మూల విరాట్టు శ్రీ మహావిష్ణువు కాదని చెప్పడం వెనుక కారణమేంటి, వారి అపోహలో నిజమేంతనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి నిలిచిన ప్రాంతమే గర్భాలయం. దీనినే ఆనంద నిలయం అని అంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంతోషానికి గుర్తుగా గర్భగుడికి ఆనంద నిలయమని నామకరణం చేశారు. ఆనంద నిలయ నిర్మాణం ఇందుకు తగ్గట్టుగానే ఉంటుంది. 1200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆనంద నిలయం అనువనువు అభ్యుపరిచే నిర్మాణమే. నాటి కట్టడాల శిల్ప సౌందర్యానికి నిలువెత్త నిదర్శనం. 3 అంతస్తులు కలిగిన ఈ కట్టడంలో ఎన్నో శిల్పాలు కొలువుతీరాయి. ఇక తిరుమలలో గర్భాలయంలో ఉన్న మూల విరాటుని ధ్రువ భేరమని అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేదని అర్థం. ధ్రువ భేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. అయితే ఈ మూలమూర్తి మొత్తం 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ స్వామివారి విగ్రహం పక్కన భూదేవి, శ్రీదేవి విగ్రహాలు ఉండవు. స్వామివారికి వక్షస్థలం కుడి భాగంలో లక్ష్మీదేవి రూపం ఉంటుంది. ఇక స్వామివారి చతుర్భుజాలు కలిగి ఉండగా పైకెత్తిన కుడి చేతులనున్న సుదర్శన చక్రము, ఎడమ చేతులనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. ఆనందంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. ఇక దిగువన ఉన్న 2 చేతులలో కుడి చేతిలో వరదహస్తము, ఎడమ చేయి కట్యవలంబిత ముద్రలు ఉంటుంది. ఇక విషయంలో కొడితే 11వ శతాబ్దంలో తిరుమలలో ఉన్న ధ్రువభేరం ఎవరిది అనే విషయంలో భిన్న వాదనలు వినిపించాయి. అయితే ఏ దేవత విషయంలో ఎలాంటి వాదనలు ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. శివుడు. తిరుమలలో ధ్రువభేరాన్ని శివుడిగా భావించడానికి ముఖ్య కారణాలు కేశాలు ఉండడం, ధనుర్మాసంలో 4 రోజుల పాటు బిల్వపత్ర పూజ చేయడం, అంతేకాకుండా విగ్రహాలపైన నాగాభరణాలు కూడా ఉన్నాయనే వాదన వినిపించాయి. కుమారస్వామి. వామన పురాణం ప్రకారం రాక్షసుడిని సంహరించిన కుమారస్వామి బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు. ఇక ఆలయ ప్రక్కన ఉన్న స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం సుబ్రహ్మణ్య స్వామియే అని చెబుతారు. పార్వతీదేవి. తిరుమల మూల విరాట్టును శక్తి రూపంగా కూడా భావించారు. ఎందుకంటే కేశాలు ఉండటం, ప్రతి శుక్రవారం పసుపుతో అర్చించడం, ధ్రువబేరానికి చీరని కట్టడం వంటివి చెప్పారు. ఇంకా ఆలయ ప్రాకారం పైన సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠం పైనే ఉంటాయని కొందరు వాదించారు. అంతేకాకుండా 11వ శతాబ్దం వరకు మూల విరాట్టుకు శంఖచక్రాలనేవి లేవు. విష్ణుమూర్తి విగ్రహమే అయ్యుంటే మూల విరాట్టుకు శంఖచక్రాలు ఉండాలి కదా అనే వాదన జరిగింది. ఇలా ఎన్నో వాదనలు పూర్వం తలెత్తగా రామానుజాచార్యులు వారు తిరుమలలో మూల విరాట్టు శ్రీ మహావిష్ణువుదని నిరూపించారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.